హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. కరోనా బేసిక్ ట్యుటోరియల్లో ఫస్ట్ పార్ట్లో ఇంటర్ఫేస్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపెడతాను. డాక్యుమెంట్ క్రియేట్ చేసే ముందు మనం ఫైనల్ అవుట్పుట్ను దృష్టిలో పెట్టుకొని డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. మనము దేని గురించి డిజైన్ చేస్తున్నాం? సోషల్ మీడియా పోస్ట్ గురించా, వెబ్ టెంప్లేటా, లేదా బ్రోచర్ పాంప్లెట్ కావచ్చు, విజిటింగ్ కార్డు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దృష్టిలో ఉంచుకొని డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సైజెస్ కానీ, కలర్ ప్రొఫైల్ కానీ, రిజల్యూషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో దాని గురించి ఒక చిన్న టేబుల్ డిజైన్ చేశాను. ఆ టేబుల్ మొదలు చూపెడతాను. ఇది ఆ టేబుల్. ఈ టేబుల్లో మీకు దేనికి ఏ విధమైన సెట్టింగ్స్ చేయాలి అనేది చూపెడుతుంది. వెబ్ టెంప్లెట్స్కి మెజర్మెంట్ వచ్చేసి పిక్సెల్స్లో తీసుకోవాలి. కలర్ ప్రొఫైల్ RGB. ఈ ప్రొఫైల్ల గురించి మీకు తర్వాత లెసన్స్లో చెప్తాను. రిజల్యూషన్ 72 నుండి 96 తీసుకోవాలి. సోషల్ మీడియా పోస్ట్, ఇది కూడా పిక్సెల్స్లోనే ఉంటుంది. దీని కూడా కలర్ ప్రొఫైల్ RGB, రిజల్యూషన్ 72 నుండి 96. బ్యానర్స్ మరియు ఫ్లెక్సెస్కి అనేది సైజ్ ఫీట్స్లో తీసుకోవాలి. కలర్ ప్రొఫైల్ CMYK, 72 రిజల్యూషన్. బ్రోచర్స్ కానీ, మళ్ళీ ఫ్లయర్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, బిజినెస్ కార్డ్స్ కావచ్చు, విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, వీటన్నిటికీ ఇంచెస్లో కానీ, సెంటీమీటర్లు కానీ సైజ్ తీసుకుంటారు. కలర్ ప్రొఫైల్ CMYK, రిజల్యూషన్ మాత్రం 300. ఓకే, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ ప్రకారం మనం సైజెస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొరల్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. న్యూలో ఫైల్కి వెళ్ళి న్యూ పై క్లిక్ చేస్తే న్యూ డాక్యుమెంట్, క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అనే విండో వస్తుంది. అక్కడ నేమ్ అనే చోట మన డాక్యుమెంట్ పేరు ఇవ్వాలి. ప్రిసెట్ డెస్టినేషన్ దగ్గర అవసరం లేదు, మనకు ప్రిసెట్ డెస్టినేషన్ ఇప్పుడు అవసరం లేదు. సైజ్ అనేది కష్టం అని ఉంది కదా, అక్కడ మనం కావాల్సిన సైజు ప్రిసెట్ అంటే ఇంత ఆల్రెడీ అందులో సెట్ చేసి ఉన్న సైజులు కావాలంటే ఇవి తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం కస్టమ్ సైజ్ తీసుకుందాం. విడ్త్ వచ్చేసి పేజ్ విడ్త్ ఇవ్వాలి, హైట్ వచ్చేసి పేజ్ హైట్ ఇవ్వాలి. ఇక్కడ పిక్సెల్స్ అని ఉంది కదా, ఈ ఇక్కడనేమో మనం క్రియేట్ చేసే డాక్యుమెంట్ సైజ్ అనేది పిక్సెల్స్లో ఉండాలా, ఇంచెస్లో ఉండాలా, మిల్లీమీటర్స్లో ఉండాలా, ఏది ఉండాలో అది సెట్ చేయాలి. ఇదేమో పేజ్ ఓరియంటేషన్ అంటే పేజ్ నిలువులో కనబడాలా, అడ్డంలో కనబడాలా. నిలువు అంటే పోర్ట్రేట్, అంటే అడ్డం అంటే ల్యాండ్స్కేప్. ఇది ఇక్కడ పెడితే ల్యాండ్స్కేప్ అనేది కనబడుతుంది కదా, అలా ఇప్పుడు చూడండి పోర్ట్రేట్ అని కనబడుతుంది, పోర్ట్రేట్. ఓకే, మనం చేసే డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉండాలనేది ఇక్కడ సెట్ చేయవచ్చు. ఓకే, మనం చేసే డాక్యుమెంట్ ఏ కలర్ ప్రొఫైల్కి చెందిందో అది ఇక్కడ సెట్ చేయాలి, CMYకైనా RGBనా. నేను ఇన్స్టా పోస్ట్ అని చెప్పాను కదా, కాబట్టి RGBలో ఉండాలి. మనం చేసే డాక్యుమెంట్ అనేది రిజల్యూషన్ సెట్ చేయాలి. ఇక్కడ ఇన్స్టా పోస్ట్ గురించి చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి 96 అని పెట్టాను. ఓకే అని క్లిక్ చేస్తే చాలు, మన డాక్యుమెంట్ ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ పేరు ఇవ్వలేదు కదా, పేరు ఇస్తాను. INSTA ఇన్స్టా పోస్ట్ ఇచ్చాను కదా, ఓకే క్లిక్ చేశాను, వచ్చేసింది. కాకపోతే కొంచెం జూమ్లో ఉంది, పేజ్ మొత్తం కనబడట్లేదు, కొంచెం జూమ్లో ఉంది. మనం జూమ్ టు పేజ్ చేద్దాం, అంటే పేజ్ కనబడేలా జూమ్ టూల్ తీసుకొని జూమ్ టు పేజ్ క్లిక్ చేశాం కదా, ఇప్పుడు పేజ్ మొత్తం కనబడుతుంది. ఇక్కడ చూసారా, మనం ఇచ్చిన ఫైల్ నేమ్ ఇన్స్టా పోస్ట్ ఇక్కడ కనబడుతుంది టైటిల్ బార్లో, రైట్. ఇది డాక్యుమెంట్ క్రియేట్ చేసే పద్ధతి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ట్యూటోరియల్స్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నా ట్యూటోరియల్స్ అప్లోడ్ గురించి మీకు తెలియాలంటే, నోటిఫికేషన్ రావాలంటే క్రిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ లెసన్స్లో మీకు టూల్స్ గురించి చెప్తాను.